అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు వచ్చిన ప్రతిసారి కేసీఆర్ కేటీఆర్ కాంగ్రెస్ నేతల కంటే ముందు మాట్లాడుతున్నారట నేను ఒక విషయం చెప్తాను సార్ ఈటల్ రాయందర్ గారు ఇప్పుడు హుజరాబాద్ మన హుజరాబాద్ ఎలక్షన్స్ అయినాయి హుజరాబాద్ ఎలక్షన్స్ ఈయన నేను చాలా నిజాయితీ పరుణ్ణి నేను రూపాయి కూడా ఖర్చు పెట్టకుంటే నేను గెలిచిన అని చెప్పి ఈటల్ రాయందర్ గారు పదే పదే అంటున్నారు మొన్న అదే ఈటల్ రాజేందర్ గారు వివేక్ గారు ఇద్దరు కూడా మొన్న రైల్వే స్టేషన్లో గల్లాలు గల్లాలు పట్టుకొని కొట్లాడుకున్నారు ఎందుకు కొట్లాడుకున్నారంటే మున్గోడు ఎలక్షన్స్ల వివేక్ గారు ఆయనకు అప్పిచ్చిండ్రని ఆ అప్పు తిరిగిస్తలేడని పదే పదే ఈటల్ రాజేందర్ గారు చెప్పిండ్రు నేను అడుగుతున్నాను ఈటల రాజేందర్ గారు మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండ్రు మీరు సుమారు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిండ్రని మీరు ఎక్కడ పడితే అక్కడ మీరే చెప్పుకుంటే తిరుగుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పుడు చెప్పలేదు కదా నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా అన్ని కోట్లు ఖర్చు పెట్టినా టీఆర్ఎస్లో ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిందని మీరు ఇద్దరే కదా మాట్లాడుకుంటున్నది ఇంత డబ్బులు పెట్టి మీరు ఒకరి మీద ఒకరు మీరు ఆరోపణలు చేసుకుంటా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎదుగుతున్నది బీజేపీ పార్టీ అనేది కనుమరుగా ఎగుతుందని అనేది గ్రహించి ఈయనని ఏదో పెద్ద పీకుడుగాడు ఈయన పెద్ద మునగాడు ఈయన చేరంగానే మొత్తం తెలంగాణలో నాయకులందరూ కూడా వచ్చి బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పి ఈ గొట్టంగాన్ని చేరికల కమిటీ చైర్మన్ చేసిర్రు పోని ఈ గొట్టం చర్యల కమిటీ చైర్మన్ అయ్యిండు ఏం చేసినావా ఎవరిని జాయిన్ చేయించినావు అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్న శశిధర్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్న మహేశ్వర్ రెడ్డిని తప్పించి ఒక్కరు నన్ను నువ్వు జాయిన్ చేసుకున్నావా ఇదే మహేశ్వర్ రెడ్డి గారు రెండుసార్లు ఓడిపోయిండు ఇదే శశిధర్ రెడ్డి గారు లాస్ట్ రెండు అసెంబ్లీలో ఒకసారి గెలవలేదు ఇంకోసారి మేము టికెట్ అయ్యలే అట్లాంటి చెల్లని నాణని తీసుకొని నువ్వు జాయిన్ చేయించుకున్నావు కానీ ఒక్కరినన్నా టీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ చేయించుకున్నావా నువ్వు నువ్వు ఆ రోజు బీజేపీ పార్టీని నష్టం చేసే దాంట్లో భాగంగానే నలుగురు ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ నుంచి కొంటున్నా అని చెప్పింది నువ్వే కేసీఆర్కి ఇన్ఫర్మేషన్ కూడా నువ్వే ఇచ్చినావని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు అందరు మాట్లాడుకుంటున్నారు ఆ రోజు ఈ నలుగురు ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నారు కేసీఆర్ అన్నా నువ్వు జర చూసుకో అని చెప్పి నువ్వు కేటీఆర్ చెప్పినావని చెప్పేసి టీఆర్ఎస్నే పెద్ద చర్చ జరుగుతున్నది కాబట్టి నేను ఒక మాట అంటున్నా ఫస్టు నువ్వేందో నీ హైసేత్ ఏందో నువ్వు ఉండి మాట్లాడు ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయిందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు గాలి మాటలు మాట్లాడుతా అంటే మేము ఊకుంటామా ఆ రోజు నువ్వు పెద్ద నిజాయితీ అయితే నువ్వు పనిచేసే నీ దొర దొర నేను ఎందుకు మెడల్ పట్టి బయటికి గెంటేసి నేను అడుగుతున్నా ఇవాళ అంటే మునుగోడు ఉప ఎన్నిక జరిగి ఆరు నెలలు దాడుతా ఇప్పుడు ఎందుకు సడన్ గా ఈ డబ్బుల వ్యవహారం తెరపై తీసుకొచ్చాడు అంటే వీళ్ళు ఏం ప్లాన్ చేసిందంటే మున్గోడు ఎలక్షన్స్లల్లో బీజేపీ గెలిస్తే ఇంకా రాష్ట్రంలో అంత పెద్ద పీకుడుగాలం అయిపోతామని చెప్పేసి పెద్ద ఎత్తున వీళ్ళు ప్రచారం చేసుకోరు మున్గోడు ఎలక్షన్స్లో వీళ్ళు పైసలు పెట్టి ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత బీజేపీ పార్టీ అనేది ఇక బుల్డోజర్ కాదు కదా నీకు దాని క్రేన్లు పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదు ఇవాళ సిటీలో కూడా వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారిపోయింది వాళ్ళకు ఊర్లలో రూరల్ ఏరియాలల్లో వాళ్ళకి ఏంది లేదు ఇవాళ వాళ్ళ బండి సంజయ్ పాదయాత్ర చేసేదానికి రేవంత్ రెడ్డి గారి పాదయాత్రకు మీరు ఒక జనరల్గా సర్వే చేయించుండ్రీ మా మా బట్టి విక్రమార్క గారి పాదయాత్ర బండి సంజయ్ గారి పాదయాత్రకు ఒక జనరల్గా సర్వే చేయించుకోమని చెప్పి నేను అందరిని అంటున్నా ఆ సర్వేలలో చూస్తే బండి సంజయ్ అనే పాదయాత్ర అసలు లేదు అట్లాంటి పార్టీలో ఈరోజు కా ఎటువంటి పరిస్థితులు నిలస్తలేదు ఈరోజు వాళ్ళు ఏమనుకున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు ఇంకా కొంతమంది లీడర్లు అందరూ కూడా మా పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి వాళ్ళ పిచ్చి పువ్వు అనేది ఏదో ఛానళ్లలో అక్కడో ఇక్కడో ఎక్కడెక్కడనో ఈ దీని గురించి చర్చలలో చూస్తుంటాం మనం ఏందని అంటే వీళ్ళందరూ నా పార్టీలో జాయిన్ అవుతున్నారు వీళ్ళ పార్టీలో నా పార్టీలో జాయిన్ అవుతున్నారు వాళ్ళు నా పార్టీలో జాయిన్ అవుతున్నారు షర్మిలా గారు మాతోటి పొత్తున్నది మా 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 మోడీ నా బిల్స్ మాట్లాడిండు ఇవ్ వాళ్ళకి నోటికి ఎంత వస్తుందంత మాట్లాడతారు ఎందుకంటే వీళ్ళ పార్టీలలో చేరే చేరికలు ఎప్పుడైతే బంద్ అయిపోయినాయో కాంగ్రెస్ పార్టీతోటి చాలా వరకు నాయకులు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు చేస్తున్నారు చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుదాం అనుకుంటున్నారు కాబట్టి దీన్ని అడ్డుకట్టేయాలంటే ఏదో ఒక దుష్ప్రచారం చేయాలి ఇవాళ అమిత్ షా వస్తున్నాడు అమిత్ షా వస్తే జన సమీకరణ ఉండదు ఇవాళ జన సమీకరణ చేయాలి ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేయాలి ఏదో హాట్ టాపిక్ చేయాలి మీరు ప్రతిసారి వాళ్ళ కేంద్రం నుంచి ఏ నాయకుడు వచ్చేకన్నా మొదలు ఒక డ్రామా స్టార్ట్ చేస్తారు తర్వాత దాని గురించి చర్చ ఉండదు నేను అన్న నువ్వు మొగనివైతే నువ్వు నాయకునివైతే నీకు నిబద్ధత ఉన్నదంటే నువ్వు నేను నమ్మిన సిద్ధాంతాల ప్రకారము కేసీఆర్ నన్ను మోసం చేసి నన్ను గెంటేసిండు అని చెప్పి ఆ రోజు నువ్వు వచ్చి ఆడంగిలేక అందరు మాట్లాడినావు కదా ఈ రోజు నేను ఒకటే మాట చెప్తున్నా నువ్వు ఇరవై ఐదు కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందన్నావు కదా ఎవరికి ఇచ్చిండ్ర అనేది నేను నిర్దిష్టంగా నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు ఏదో బట్టగాల్సి మీద పడేస్తా మీరు తోడు మీరు తుడుచుకోండి అంటే ఊకునే రోజులు కావు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు కూడా ఒక్కొక్కరు కూడా నువ్వు దీనికి జవాబు ఇవ్వకపోతే నిన్ను నువ్వు ఏడ పడితే ఆడని అడ్డుకుంటాం నిన్ను ఎక్కడ పోతే అక్కడ అక్కడిని ఇజ్జతిస్తాం ఈటల రాజేందర్ గారు మీరు ఆషామాషి అనుకుంటున్నారేమో ఏదో ఇరవై ఐదు కోట్లు అని చెప్పేసి ఏదో ఫ్లయింగ్ రిమార్క్స్ ఇస్తారు అనుకుంటున్నారు కానీ అసలు నీకు ఇజ్జత్ ఉంటే నువ్వు నమ్మిన మీ బీజేపీ పార్టీలు అంటారు కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అదే శ్రీరాముని మీద కొట్టేసి నువ్వు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తాను